ఆవిడ పాటలు ఎంతగా ఇప్పుడు కూడా పాడుకుంటున్నారో ఇదే నిదర్శనం. ఇవాల్టి మన లెజెండ్ ఆఫ్ యెస్టర్ ఇయర్స్, తెలుగు సినిమా పరిశ్రమ లెజెండ్ శ్రీమతి కృష్ణకుమారి. మళ్ళీ తెలుగింటి అమ్మాయిగానే అందరూ మీరు తెలుగుకే చెందాలని అనుకుంటారు, కానీ అన్ని భాషల్లో నటించారు, హిందీలో కూడా నటించారట కదా మీరు. హిందీలో ఒక పిక్చర్ నటించాను, తర్వాత 4 పిక్చర్లు ఆఫర్స్ వచ్చాయి కానీ నేను చేయలేదు. ఎందుకు? నాకు కొంచెం నిజం చెప్పాలంటే ప్లేన్ భయం ఉంది, అస్తమాను బాంబే వెళ్ళిపోవాలి. తర్వాత నేను ఎందుకు నాకు నచ్చిన లాంగ్వేజ్లోనే ఫ్రీగా ఫీల్ అవుతాను నేను. అందుకనే మీరు తమిళంలో కూడా ఇవ్వలేకపోయారు అంత అంతగా. తమిళ్లో చేస్తున్నాను కానీ ఎక్కువ క్లోజ్గా ఫీల్ అవ్వలేదు అట్మాస్ఫియర్ అది. సో అందుకని మెల్లిగా తెలుగు మీదే కాన్సన్ట్రేట్ చేశాను. తర్వాత కన్నడం కొన్ని పిక్చర్లు యాక్ట్ చేశాను. సావిత్రి గారితో మీ అనుబంధం ఎలా ఉండేదండి? ఆవిడ చాలా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు, ఒక సిస్టర్స్ లాగా ఉండేవాళ్ళం. మీ ఇద్దరి మధ్య ఎప్పుడు అంటే మీకు ఆవిడ చేసే పాత్రలు చేయాలని కానీ మీరు చేసే పాత్రలు ఆవిడ చేయాలని కానీ ఇలాంటి అలాంటి కాంపిటీషన్ లేదు. ఆవిడే చాలా బ్రహ్మాండమైన ఆర్టిస్టు, ఆవిడ క్యారెక్టర్స్ వేరు, నావి వేరు. చదువుకున్న అమ్మాయిలు అవును, ఆవిడ క్యారెక్టర్ ఆవిడకి బాగా సూటబుల్. నాకు అది అంత సూట్ అయ్యేది కాదేమో, నా క్యారెక్టర్ కరెక్ట్గా ఇచ్చారు వాళ్ళు. అంత బిజీ షిఫ్ట్లో మీరు అందాన్ని కాపాడుకోవడానికి ఏం చేసేవారు ఆ రోజుల్లో? ఇప్పుడన్నీ ఇవన్నీ ఫేషియల్స్ ట్రీట్మెంట్లు బ్యూటీ అప్పుడు ఉండుంటే ఇంకా బెటర్గా ఉండేవాళ్ళేమో అనిపిస్తుంది. అప్పుడు అవేవి లేవు కదా? ఏమీ లేవు, అసలు ఏమీ లేదు, అసలు తెలియదు కూడా మాకు. బ్యూటీ పార్లర్కి వెళ్ళలేదు, ఏమీ చేసేవాళ్ళం కదా. ఏ హీరో స్టైల్ ఎలా ఉండేది మాకు చెప్పాలంటే, మీరు వారితో షూటింగ్ టైంలో మాట్లాడుతున్నప్పుడు ఎవరు బాగుండేవారు, ఎవరు డామినేటింగ్గా ఉండేవారు, ఎవరు కొంచెం దూరంగా ఉండేవారు? నాగేశ్వరరావు గారితో మొదలు పెడతాం. నాగేశ్వరరావు గారు చాలా లైవ్లీగా ఉండేవాళ్ళు, జోక్స్ చేసుకుంటూ మనని కూడా ఫ్రీగా ఫీల్ అవ్వడానికి వీలుగా మన సెట్స్లో పెట్టేవాళ్ళు. చాలా కోఆపరేటివ్ను, తర్వాత ఏమన్నా తప్పు చేస్తే కూడా ఇలా చెప్పమ్మా అనేవాళ్ళు, కరెక్ట్ చేసేవాళ్ళు. ఎన్టీ రామారావు గారు కొంచెం రిజర్వ్డ్ కానీ షార్ట్ వరకు కరెక్ట్గా చేసేవాళ్ళు. ఎక్కువ కల్పించుకునేవాళ్ళు కాదు, ఆయన ద్వారా అలా ఉండేవాళ్ళు. చాలా అంటే ఫ్రెండ్లీ టైపే కానీ ఓవర్గా ఇండల్జింగ్ ఏం లేదు. కొంచెం మనకు కూడా కొంచెం బెరుకు ఉండేది ఫస్ట్లో, తర్వాత అర్థమైపోయింది ఆయన నేచర్ అలాగని. కాంతారావుతో చాలా పిక్చర్ లెక్చర్, 28 సినిమాలు లెక్చర్. విట్లాచార్య గారి డైరెక్షన్లో 15 బయట పిక్చర్స్. తర్వాత జగ్గయ్య గారితో కొన్ని సినిమాలు లెక్చర్స్. అంత మంచి ఆర్టిస్టులు పాపం వాళ్ళు. మొన్న ఇటీవల కూడా వజ్రోత్సవాల్లో మీరు పాల్గొన్నారు, ఆ తరానికి ఈ తరానికి మార్పు వచ్చింది అనిపిస్తుంది? చాలా మార్పు వచ్చేసింది. ఇప్పుడు టైప్ అయి మారిపోయింది, అసలు కంపారిజనే లేదు అప్పటికి ఇప్పటికి. ఎలా అంటే ఏ విధంగా మారిపోయింది అంటారు? అంటే ఇప్పుడు కంప్లీట్ ఎక్స్పోజర్ ఎక్కువైపోయి వాళ్ళు చాలా ఫ్రీగా తయారు, మాలాగా ఇన్నోసెంట్గా ఉంటారని అనుకోకూడదు. ఇప్పుడు మీరు ఎప్పుడు ఇబ్బంది పడలేదా, నేను చీర కట్టేటప్పుడు నా నడుము కనిపించకూడదు ఇలాంటివి ఏమన్నా మీరు ఆంక్షలు పెట్టి నేను కట్టనేది అలాంటి సందర్భాలు వచ్చాయి? అలాంటివేమీ చేయలేదు కానీ ఒకటి, ఒక లక్షాధికారిలో స్విమ్మింగ్ కాస్ట్యూమ్ వేసుకోమన్నారు, అది వచ్చింది కూడా, పబ్లిసిటీ అయిపోయింది కూడా. అదే నేను చెప్పాను ఆ పక్కన తిరుపుతమ్మ కదా అను, కొంచెం మైతాలు చేసి అవి ఇవి బాగా ట్రెడిషనల్ లుక్, అది ట్రెడిషనల్ నేను వేసుకోనండి అన్న. ప్రొడ్యూసర్ వచ్చి చెప్తే వద్దండి, వద్దు మీరు కావస్తారా ఎన్టీఆర్ గారిని కూడా అడగండి, ఆయన కూడా వద్దంటారు, వద్దు అన్న. సరే అని వెళ్ళి రామారావు దగ్గర వెళ్ళి అడిగారనమాట, లేదు లేదు పెట్టండి బాగుంటుంది అనేసారు రామారావు. అది తీశారు, షూట్ చేశారు కానీ సెన్సార్ దగ్గరికి వెళ్ళేటప్పటికి అదే పూల్లో మగవాడు ఉండకూడదు అనేసి. అంత అప్పుడు చాలా నిబంధనలు ఉండేవి, సెన్సార్ శాస్త్రి గారు చాలా స్ట్రిక్ట్ ఆ రోజుల్లో. సో అది కట్ చేశారు ఆ సీన్. లేదు వివాహం మీరు ఇష్టపడి చేసుకున్నారా, అమ్మ వాళ్ళు చూసారా? చూడలేదు, ఆయన వేరే కలకత్తా సంబంధించిన ఆయన, నాట్ ఇండియా. అదే కామన్ ఫ్రెండ్స్ ద్వారా మీట్ అయ్యాము. ఆయన చాలా ఏళ్ళు వెయిట్ చేశారు యాక్చువల్లీ మ్యారేజ్ చేసుకుంటా, నేను కెరీర్ ఉంది కదా, అవును అది మానేయలేను కదా, అందుకని అలాగా. మీకోసం వెయిట్ చేశారు? వెయిట్ చేశారు. అంటే మూవీస్లో ఉండే వాళ్ళని కొంచెం ఇబ్బంది పెడతారు అందరూ, పెడతారా? అలా ఏమీ చేయలేదు పాపం. పెట్టేవాళ్ళండి అప్పుడు మిగతా నటీమణుల గురించి కూడా వింటూ ఉంటాం. వింటాం కదా స్టోరీస్. అలా ఏం లేదు, లక్కీగా ఈయన పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చిన ఆయన, మంచి డీసెంట్ ఫ్యామిలీ. ఇండస్ట్రీలో వాళ్ళని చేసుకుంటే చాలా కష్టం అని అనుకుంటున్నాను నేను. అంటే వాళ్ళ ఈ లోతంతా తెలుసు ఇండస్ట్రీలో ఉండేవన్నీ. సో అది ఏమన్నా ఎఫెక్ట్ అవుతుంది వాళ్ళకి పర్సనల్ లైఫ్లో వాటిలో. ఇంత రంగురంగుల ప్రపంచం ఇండస్ట్రీ,
ఇంత ఎవరు అందరూ వెళ్ళాలి, మనం తెర మీద కనిపించాలి అనుకునే ప్రపంచం, చాలా మందికి అదొక తీరని కళ. కానీ ఇండస్ట్రీ అని వచ్చేసరికి ఒక ఒక పొర వెనకాల ఏ ఒక విధమైన ఒక ఒక డిస్కంఫర్ట్ ఇప్పుడు కూడా ఉందంట కృష్ణకుమార్ గారు. ఎందువల్ల అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక పొర ఉంది అంటే, మామూలుగా ఇప్పుడు కూడా తెలుగు ఇంటి అమ్మాయిల్ని తొందరగా పంపించరు, కొంచెం జంకుతారు, భయపడతారు. పోయినట్టుంది ఆ ఫీలింగ్ ఈ పాపులారిటీ అది ఇది అండ్ ఫైనాన్షియల్ ఇది సెక్యూరిటీ వచ్చేస్తుంది కదా త్వరగా. అవును. సో ఇప్పుడు లేదు, ఆ రోజుల్లో మేము వచ్చి ఆ చేంజ్ ఓవర్ పీరియడ్లోనే మేము వచ్చాం. యాక్చువల్లీ అంత ముందు కొంచెం భయపడేవాళ్ళు. అదే చెప్పాను కదా మా రిలేషన్స్ అందరూ అలాంటి ఇండస్ట్రీలో ఎలా చేర్పించారు అనేది. పాత కాలంలో ఏదో మాట్లాడేవాళ్ళు అంత అగేన్స్ట్ ఇండస్ట్రీ అంటే ఇలాగల బ్యాడ్ అది చెడిపోతారు ఇంకేముంది అనేసి. కానీ తర్వాత మేము చేరాక చూసింది ఏంటంటే మనకి ఇష్టమైతే చెడిపోతాం, అది వేరే విషయం. అంటే